తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ముఖ్యంగా పైడిజేరాల ప్రీమియర్ థియేటర్ లో ప్రతి శనివారం ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ మనం స్క్రీన్ చేస్తూ వస్తున్నాం ఈ రోజు రేపటి అత్త అండ్ కలియుగం ఈ రెండు సినిమాలను ఇక్కడ ప్రదర్శించుకున్నాం సో మొదటగా ఈ డైరెక్టర్స్ కి ఎంటైర్ టీమ్ కి ఒక్కసారి మనందరి కరదార్దాల మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దాం కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్ చాలా చక్కగా రేపటి అత్త నాకు చాలా అదే టైటిల్ ఆశ్చర్యం కల్పించింది చూడలేదు కానీ రేపటి అత్త మీద నైస్ టైటిల్ మాత్రం భలే ఆశ్చర్యం నో సో నైస్ సార్ ఎందుకంటే జనరల్ రేపటి కోడలు అనేది చూసాము రేపటి కొడుకు చూసాము అంటే రేపటి కొడుకు ఎట్లుంటాడు అనేది అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమెరికా చదువులు జరిగిన తర్వాత ఎట్లుంటాడు అనే దానిలో చాలా కథలు వచ్చాయి చాలా సినిమాలు వచ్చాయి మరి రేపటి అత్త గురించి ఎప్పుడు అత్తని ఎప్పుడు చూపించినా కూడా మనకు జనరల్ గా సీరియల్ నుంచి సినిమాల నుంచి కథల్లో కూడా అత్త అంటే ఎట్లా కనబడుతుంది అంటే ఇక అత్త అంటే అత్తలాగానే ఉంటుంది అంటే కొంచెం డామినేటింగ్ గా కోడల మీద ఆధిపత్యం చెలాయించే విధంగా ఉండి అత్త క్యారెక్టర్ జనరల్ గా ఆ స్టీరియోటైప్ అంటే మనకు ఫిక్స్డ్ ఫ్రేమ్ అని కానీ ఇక్కడ రేపటి అత్త అన్న దాంట్లో ఒక చాలా చక్కని ఐడియా ఏంటంటే మోడర్న్ కాంటెంపరీ నెక్స్ట్ జనరేషన్ సో అంటే వెరీ అప్డేటింగ్ అత్త అసలు ఆ టైటిలే కొంచెం బాగుంది ఆసక్తికరంగా ఉంది క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది సో అందుకని అలాంటి ఒక మంచి గమత్తైన నావెల్ కథతో ఈ షార్ట్ ఫిల్మ్ ని తీసినందుకు వారికి మొత్తం టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వారికి ఆత్మీయ సత్కారం కూడా చేస్తాం అలాగే కలియుగం కలియుగం ఇది చాలా బాగా రొటీన్ ఇక రొటీన్ అంటే రొటీన్ కలియుగం అనే దానిగా కలియుగ రాముడు కలియుగ కృష్ణుడు కలియుగ రావణాసురుడు కలియుగం అనే దాని మీద విపరీతంగా వచ్చినాయి కదా సార్ ఇప్పటివరకు సినిమాలు కానీ కథలు కానీ ఇక దాని మీద వచ్చినంత అంత విపరీతంగా వచ్చాయి అయినప్పటికీ ఎంత పాతదైనా ఎంత నాణ్యదైనా ఎంత జనం మధ్య కొనసాగినదైనా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది రవీంద్ర భారతి ఇదే కావచ్చు కానీ ఒక్కొక్క కెమెరామెన్ ఒక్కొక్క లాగా తీస్తాడు రవీంద్ర భారతి ఒక ఆయన ముందు నుంచి ఇస్తారు ఒక ఆయన పక్క నుంచి ఇస్తారు ఒక ఆయన కింద నుంచి ఇస్తారు అంటే టాప్ యాంగిల్ కంప్లీట్ టాప్ యాంగిల్ ఒక ఆయన డ్రోన్ షాట్ పెట్టి పై నుంచి తీస్తాడు సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దియర్ ఓన్ పర్స్పెక్టివ్ సో ఇప్పుడు నేను చూస్తున్నాను నా ఎదురుగా చూస్తే మీరు ఇలాగే కనిపించవచ్చు ఇక్కడ వినయ్ ఇప్పుడు కెమెరా తీస్తున్నాడు ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఇక్కడ ఇంకొక మిత్రుడు ఒక కెమెరా తీస్తున్నాడు ఆయనకు ఒక పర్స్పెక్టివ్ అంటే ఎవ్రీ టైం ఇట్లా 360 డిగ్రీస్ లో ఒక్కొక్క మనిషి మధ్యలో ఒక్కడే నిలబడి ఉంటాడు కానీ 360 డిగ్రీస్ లో ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క కోణాన్ని మనం వ్యక్తం చేస్తుంది సో అట్లనే ఇక్కడ కలియుగం అనేది చాలా మనకు చాలా నాని నాని వెరీ అంటే ద రోడ్ విచ్ వాజ్ ట్రావెల్డ్ బై ఎలాట్ చాలా మంది నడిచిన నలిగిన బాట అయినప్పటికీ ఇక్కడ ఈ డైరెక్టర్ కి తనదైన కోణం ఉంది కలియుగం అనగానే అధర్మం ఉంటుంది కలియుగం అనగానే అన్యాయం ఉంటుంది అక్రమాలు ఉంటాయి ఇంకా దుర్మార్గాలు ఉంటాయి ఏదేదో ఉంటాయి అనేది ఒక జనరల్ కాన్సెప్ట్ మనకి అంటే మిగతా ద్వాపర త్రేత కృతయుగాలలో లేని అధర్మం అంతా కలియుగంలోనే ఉంటుంది అందుకే కలియుగ ధర్మం ఇలా ఉంటుందని ఏదేదో ఏదేదో అవన్నీ మనకు ఉన్న ఒపీనియన్స్ అంటే మైథలాజికల్ గా అలాగే మనకుండే ఫిలాసాఫికల్ గా స్పిరిచువల్ గా లిటరీ పరంగా మనకుండే వేదాలు వేదాంగాలకు సంబంధించిన అంశాల పరంగా కూడా మనకి ఒపీనియన్స్ అన్ని ఉన్నాయి ఎస్టాబ్లిష్ అయ్యాయి కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం ఉంటుంది సో ఆ కోణాన్ని తనదైన కోణంలో అంటే కలియుగంని తనేలా చూస్తున్నాడు మనుషు కలియుగం అంటే ఏదో కాదు అక్కడ మనుషులే ఆ మనుషుల మధ్య ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయి ఆ ప్రవర్తన తన పర్స్పెక్టివ్ లో మనకు ఆవిష్కరించాడు సో దీంట్లో మంచితనం ఉంది దుర్మార్గం ఉంది అట్ ద సేమ్ టైం హ్యూమనిస్టిక్ యాంగిల్ కూడా ఉంది మరి కాదనలేము కొట్టిపారాయలేము సో అలాంటి ఒక అద్భుతాన్ని చక్కని మానవ మనస్తత్వ చిత్రాన్ని మనకు కలియుగం ద్వారా యంగ్ డైరెక్టర్ తను ప్రదర్శించాడు సో అందుకని వారికి కూడా ఒక్కసారి మన అందరి కరదాలు అండ్ ఇదే సందర్భంలో సినిమాలు మీరు చూస్తుంటారు బహుశా చాలా సినిమాలు చూస్తుంటారు ఓటీటీ వచ్చిన తర్వాత అయితే చాలా సినిమాలు అయితే అందుబాటులోకి వచ్చాయి జస్ట్ ఇలా పెడితే తమిళ్ తెలుగు కన్నడ బెంగాలీ గుజరాతీ మరాఠీ ఒడియా అన్ని సినిమాలు వస్తున్నాయి మనకి అలాగే అంతర్జాతీయ సినిమాలు కూడా వస్తున్నాయి దానిలో అంతర్జాతీయ సినిమాలు అన్నీ ఉన్నాయి ఇరానియన్ జపనీస్ కొరియన్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొరియన్ డ్రామాస్ ఆర్ వెరీ వెరీ పాపులర్ ఫర్ తెలుగు ఆడియన్స్ అండ్ ఇండియా ఇండియా మొత్తం మీద ఇప్పుడు ఒక కే స్టైల్ కే పాప్ కే మూవీస్ అండ్ కే డ్రామా
సో ఇప్పుడంతా కే 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 అంటున్నారు, మొత్తం కేకలు పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే కేకలు పెట్టే ఒక పరిస్థితిలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఓన్లీ బికాస్ దేర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, దేర్ స్టైల్ ఆఫ్ సెలెక్టింగ్ ద కంటెంట్, సబ్జెక్ట్. వాళ్ళు తీసుకుంటున్న సబ్జెక్ట్ ఎలిమెంట్ ఎక్కడో కొరియా. వాళ్ళు చూస్తే తెల్లగా పిండి బొమ్మల్లా ఉంటారు, మొత్తం గోధుమ పిండిని ఇట్లా చేసి ముద్దలు చేస్తే ఎట్లుంటారో అట్లుంటారు మనుషులు. అవునా? బిటిఎస్ అనే కే పాప్, కే పాప్ మ్యూజిక్ అనేది ఇప్పుడు బిల్ బోర్డుల్లో తీసుకున్నా, గ్రామీ అవార్డ్స్ లో తీసుకున్నా, ఖచ్చితంగా అసలు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న మ్యూజిక్ లో కే పాప్ ఉంది. కే పాప్ అంటారు. బిటిఎస్ అనే ఒక బ్యాండ్ అది ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఎట్ ద టాప్ నౌ. ఈవెన్ మనం మొన్నటి వరకు అనుకున్నాం మైకేల్ జాక్సన్ వేయారు, తర్వాత ఇప్పుడు జస్టిన్ బీబర్ అండ్ సెలీనా గోమెజ్, ఇప్పుడంత లేటెస్ట్ ఇప్పుడు మేరియా కరైల్ పోయారు, బ్రిట్నీ స్పియర్స్ పోయారు, రికీ మార్టిన్లు, దోస్ ఆర్ ద టైమ్స్, అండ్ షాకీరా, వీళ్ళందరూ పోయారు, ఇప్పుడు జెన్నిఫర్ లోపెస్, సో వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ఉన్న తరంలో ఇంకా జస్టిన్ బీబర్, ఎడ్ షీరన్, సో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ దే ఆర్ రూలింగ్ ద పాప్ వరల్డ్. అండ్ పిట్ బుల్ అని ఉంటాడు, తర్వాత కాన్యే వెస్ట్ అని ఉంటారు, ర్యాప్ రెగే అండ్ వెస్టర్న్ పాప్ ఇవన్నీ. సో వీళ్ళందరితో పాటు ధీటుగా నిలబడి ఒక ఈస్ట్ తరం, తూర్పు నుంచి వచ్చిన ఒక పవనం, తూర్పు నుంచి వచ్చిన ఒక సంగీత కెరటం మొత్తం ప్రపంచాన్ని అంతా ఇక ఊపు ఊపుతున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద కే పాప్. ఎందుకు? వై? ఎందుకంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్ యూనివర్సల్ ఎలిమెంట్. అంటే మనిషి జాతి పరంగా, భాషల పరంగా, భౌగోళిక పరిస్థితుల పరంగా, నైసర్గిక పరిస్థితుల పరంగా వేర్వేరుగా ఉండొచ్చు. రంగులో, రూపులో, ఎత్తులో, గొడవులో, ఒట్టులో, అన్నింటిలో డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మానవ భావోద్వేగాలలో మాత్రం అందరూ సమానమే. మనకు ఆంధ్రపాలిస్తూ చెప్తారు మొత్తం ప్రపంచంలో ఉండే మానవులందరూ నాలుగు రకాలుగా ఉంటారని. నిక్రోయిడ్ ఒక జాతి, మంగోలాయిడ్ ఒక జాతి, కాకసాయిడ్ ఒక జాతి, ఆస్ట్రలాయిడ్ ఒక జాతి అని నాలుగు రకాలుగా జాతులు, మానవ జాతులు అన్ని కూడా నాలుగు రకాలుగా ఉన్నాయని చెప్తారు. నాలుగు రకాలు కావచ్చు, ఇంకా 4000 రకాలు కావచ్చు, 400000 రకాలు మనస్తత్వ పరంగా ఉండొచ్చు, లేదా రంగు రూపు ఏమి ఉండొచ్చు. అలాగే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే నో టూ ఇండివిజువల్స్ ఆర్ అలైక్ ఇన్ దిస్ వరల్డ్. ఒకే తల్లి కడుపున పుట్టినప్పటికీ ఏ ఇద్దరు బిడ్డలు ఒకేలా ఉండదు. ఈవెన్ ట్విన్స్ కూడా, కవలలు కూడా, ఈవెన్ సయామీ ట్విన్స్ కూడా, అంటే ఇట్లా అంటుకొని పుట్టిన ట్విన్స్ కూడా ఒకేలా ఉండరు. అంతటి వైవిధ్యత ప్రకృతి చేసే సృష్టిది. ఒక మనిషి మరొక మనిషికి సమానం కాదు, ఒక మనిషి మరొక మనిషికి ప్రత్యామ్నాయం కాదు, ఒక మనిషి మరొక మనిషికి సబ్స్టిట్యూట్ కాదు. ఇలాంటి ఇంత వైవిధ్యత, ఇంత విశిష్టత, ఇంత యూనిక్నెస్ ఉన్న, ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్న మానవుడి, మానవుడు ఒకడే ఉంటుంటే 800 కోట్ల జనాభా ప్రపంచం అంతా, మరి ఇంత మందికి ఉండే అభిరుచులని ఒక్క కొరియన్ వాళ్ళు ఎందుకు కొట్టేయగలుగుతున్నారు? ఓన్లీ బికాస్ దే ఎమోషన్స్, దే ప్లే విత్ ద ఎమోషన్స్ ఆఫ్ యూనివర్సల్ ఎలిమెంట్స్. దానివల్ల మొత్తం ఇప్పుడు అందరికీ నచ్చుతున్నారు. ఈవెన్ యూరోపియన్స్ కూడా చాలా మంది చూస్తున్నారు, ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా కొరియన్ డ్రామాలు చూస్తున్నారు. ఎందుకంటే దాంట్లో మనుషుల్లో ఉండే భావోద్వేగాలని హైలైట్ చేస్తున్నారు. మనుషుల భావోద్వేగాలు, ప్రేమ, కరుణ, దయ, జాలి, సానుభూతి, భయం, ఇవన్నీ. స్క్విడ్ గేమ్ అని ఉంది, లాస్ట్ ఇయర్ మొత్తం మీద 2022లో ద టాప్ మోస్ట్ వాచ్డ్ ఓటీటీ సినిమా సిరీస్ ఉంటే అది స్క్విడ్ గేమ్. సో ఎందుకు వచ్చిందంటే హారర్, ఫియర్ కాంప్లెక్స్, బతుకు పోరాటం. ఆ బతుకు పోరాటంలో ఒక మనుషులు ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అది బార్బరిజమా, అనార్కియా, ఒక ఏదైనా కానీ అదంతా దాన్ని అంతా తీసిన విధానం అందరికి ఆకట్టుకుంది. సరే నిజంగా చెప్పాలంటే చాలా క్రూయల్ హారర్, కానీ అది నచ్చింది. సో ఎందుకంటే దానికి ఒక ఎలిమెంట్, యూనివర్సల్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆ మనుషుల్లో ఉండే ఉద్వేగాలు, ఆ సెంటిమెంట్స్. సో వాటిని, అలాగే మంచి పాజిటివ్ థాట్ తో కూడా ఉండేది. ఐఎమ్ నాట్ ఏ రోబో అంటుంది ఒక సినిమా, మీరు చూసారు కొరియన్ సినిమా. సో వాళ్ళు ఏంటంటే ఒక రోబో, వాళ్ళు మొత్తం రోబోలు తయారు చేసి ఒక రోబో వాడికి అసిస్టెంట్ ఉంటుంది, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, యంగ్ బిజినెస్ మ్యాన్, వాడికి ఒక రోబో ఉంటుంది, వాడి ఫ్రెండ్, వాడు రోబో కొనుక్కుంటాడు. మన దగ్గర కుక్క పిల్లలు ఒంటరితనం నుంచి బయటపడడానికి పెట్ పేరెంట్స్, ఇప్పుడు లేటెస్ట్ టెర్మినాలజీస్ పెట్ పేరెంట్స్. కుక్కలు పెంచుకుంటే వాళ్ళు కాదు, ఇప్పుడు పిల్లులు పెంచుకుంటే వాళ్ళు కాదు, పిల్లుల పేరెంట్స్ వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మంచి పేరు పెట్ పేరెంట్స్. పెట్ అంటే మన పెంపుడు జంతువులు, ఆ జంతువులకి తండ్రుడు, వాళ్ళంతా తండ్రుడు లేదా తల్లుడు అన్నట్టు అర్థం. సో పెట్ పేరెంట్స్ అనేది అంటారు ఇప్పుడు లేటెస్ట్ టెర్మినాలజీ. సో అందుకని అలాంటి దాంట్లో ఆయన కూడా ఒక అందరు కుక్కలు పెంచుకుంటే ఆ రోబో తెచ్చుకొని పెట్టుకుంటారు. రోబో అన్ని చేస్తుంటారు, ఆయనకి ఏదంటే చేస్తుంటారు.
సో ఆ మెషిన్ కి మ్యాన్ కి మధ్య ఉండే ఒక అనుబంధాన్ని చాలా అద్భుతంగా సెన్సిటివ్ గా సెన్సిబుల్ గా సినిమాంతా నడిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఎక్కడెక్కడైతే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ లోని డైమెన్షన్స్ ని అలా పట్టుకొని ఆ వాటిని కథలుగా అల్లుకొని వాటిని వారి నేపథ్యంలోనే తీస్తున్నారు. వాళ్ళు కొరియన్ కల్చర్ దాటిపోవట్లే వాళ్ళు, కానీ యూనివర్సల్ గా అందరికి అది అందుతోంది సినిమా. అలాగే కాంతారా సినిమా తీసుకోండి, మీరు ఎక్కడో తులు ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో తమిళనాడు బోర్డర్ దగ్గర అక్కడ ఒక అడవి జాతి ప్రజల మధ్య జరిగే ఒక సంప్రదాయం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, వరాహ రూపం అది వాళ్ళ దేవుడు, వరాహ దేవుడు ఆ వాళ్ళకుండే నమ్మకం విశ్వాసం, ఆయన వస్తాడు ఇది అర్థం చేస్తాను. అర్జునాన్ని మొత్తం ఎక్కడ వరకు వెళ్ళింది, ఆస్కర్ వరకు వెళ్ళింది. అంటే ఒక ఇక్కడ లోక నిజంగా చెప్పాలంటే అది అక్కడ ఆ లోకల్ ఒక దాదాపు ఒక 100,000 మందికి తప్ప మరొకరికి తెలియదు ఆ కల్చర్. అలాంటిది మొత్తం దాదాపు కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే ఏదో హ్యూమన్ ఎమోషన్, అందరినీ కనెక్ట్ చేయగలిగిన హ్యూమన్ ఎమోషన్ ఏదో ఉంది. ఆ హ్యూమన్ ఎమోషన్ వల్లనే అందరినీ కనెక్ట్ కాగలిగింది, బియాండ్ ద బౌండరీస్, బియాండ్ ద లాజిక్ అండ్ బియాండ్ ద లాంగ్వేజ్, బియాండ్ ద కల్చర్ ట్రెడిషన్ ఎవ్రీథింగ్. సో అలాంటి హ్యూమన్ ఎమోషన్స్, యూనివర్సల్ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ కంటెంట్ గా తీసిన ఏవైనా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తాయి. సో ఇక్కడ మనందరి కూడా అందుకే ఇక్కడ కలియుగం అనే సినిమా ఇప్పటికి ఎంతమంది వచ్చినా కూడా తన పర్స్పెక్టివ్ తనకు ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ తో తనిపిస్తాడు. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మనం ఖచ్చితంగా ఫుల్ లెంత్ సినిమా తీయడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మనకు ఉన్నాయి. మీరు చిన్న సినిమా తీసారా పెద్ద సినిమా తీసారా దట్ ఈస్ ఇమ్మెటీరియల్, బట్ వీ డూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు మేక్ ఏ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్. సినిమా అంటే బాగా అది ఎన్నెన్నో ఉంటేనే వస్తుందని కాదు. ఇప్పుడు ఒక ఎన్ని సీన్లు మీరు కలియుగంలో ఎన్ని సీన్లు వచ్చి ఎంత డ్యూరేషన్ మీది 11 మినిట్స్, ఎన్ని సీన్లు 5-6 సీన్లు ఉన్నాయి. అలాంటివి మీరు ఇంకొక 70 చేసుకుంటే ఒక సినిమానే అంతేనా కాదు. ఇప్పుడు దీని బహుశా ఒక 10,000 లక్ష రూపాయలు ఎంతలో తీశారు, ఇది బడ్జెట్ 15,000 తీశారు. పదిహేను వేలలో 5 సీన్లు క్రియేట్ చేయగలిగినప్పుడు అంటే మనమే కనుక ఇక్కడ ఎందుకు అవుతుందంటే ఓన్లీ బికాస్ మనమే ఎడిట్ చేసుకుంటాము, మనమే మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటాం. ఫ్రీ మ్యూజిక్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది కాదు. దానికి ఏమి పెద్ద స్టూడియోనే అక్కర్లేదు, దానికి థమనే అక్కర్లేదు. థమన్ మించిన బీట్స్ మనకు నెట్ లో సాఫ్ట్వేర్ లో దొరుకుతున్నాయి. విపరీతంగా వెతకాలి, ఒకటి ఏదైనా ఓపిక గా వెతుక్కోవాలి. మన మూడ్ కి, మన కాంటెంట్ కి, మన సబ్జెక్ట్ కి, మన బ్యాక్డ్రాప్ కి, ఆ సన్నివేశానికి అది ఎంతవరకు మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుందని ఒక్కసారి చెక్ చేసుకోవడమే కావాలి, అంతే. ఫ్రీ మ్యూజిక్ కంపోజిషన్ విపరీతంగా దొరుకుతున్నాయి. ఇక మనకి ఏముంది, బాస్ అంతా మనమే కదా, కాకపోతే టైం. సో ఓపికగా వెతుక్కోవడం. సో ఇలా మీరందరూ కూడా నాకు ఖచ్చితంగా నేను నమ్ముతాను. సో ఖచ్చితంగా మీరు రాబోయే కాలంలో ఫుల్ లెంత్ సినిమా తీసి మీదైన ముద్ర, యువర్ ఓన్ సిగ్నేచర్, యువర్ ఓన్ స్టైల్. సో జమా గారు ఉన్నారు ఇక్కడ, సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్, చాలా చక్కగా ఎన్నెన్నో సినిమాలు, మొన్న కూడా మీ సినిమా చూసా సార్, ఏది ఓటీటీలో చూసాను నిన్న మొన్న సినిమా సార్, దానిలో మీరు క్యారెక్టర్ వేసారు, టీవీలో కాదు ఓటీటీలో చూసారు మొన్ననే ఏదో సినిమా మూవీ రాజీవ్ మన జమా గారే కదా అనుకున్నా. సో అట్లా చెప్తా అనుకున్నా సార్ యాక్చువల్గా. సో అట్లా మనం చేయగలిగే కెపాసిటీ అంటే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ థింక్ అండ్ డివైస్ ఎ వండర్ఫుల్ స్టోరీ విచ్ కెన్ కనెక్ట్ బియాండ్ ద బౌండరీస్ టు రిప్రజెంట్ ద హ్యూమన్ ఎమోషన్స్. మానవుల మధ్య ఎమోషన్ అన్నిటి మించి ఖర్చు లేని సినిమా అంటే మానవ సంబంధాల సినిమే ఖర్చు లేని సినిమా. కానీ అదే మనుషుల్ని గెలుచుకుంటుంది కూడా, ఎందుకంటే దానికి ఏం ఫైట్ పెట్టాల్సిన అవసరం లేదు, తన్నాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా దాంతో కింద పడి మీద పడి సుమోలు ఎగరాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక సంఘర్షణ ఇట్లాని అదే వాని మన సీరియల్ లో చూపించినట్టు అతను వచ్చాడా అనగానే ఇటు కొట్టి అటు కొట్టి పైకి కిందికి ఫ్యాన్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఏదో సింపుల్ గా అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఎంత నేచురల్ గా చూపిస్తామో అంత నేచురల్ గా చూపిస్తూ ఒక అద్భుతమైన అనుబంధాలని చెప్పొచ్చు, చక్కని మానవ సంబంధాలు చెప్పొచ్చు, ఒక రైతు బాధని చెప్పొచ్చు, లేదా మనిషి పడే తపనని చెప్పొచ్చు. ఒక ఇంతెందుకు మీరు హైదరాబాద్ వచ్చేంత వరకు ఉండే జర్నీనే చెప్పొచ్చు. ఏదో ఒకరోజు కథ వేవు మీది చేర్యాల మీవంతా అద్భుతమైన ఊరంటే నకాషి పెయింటింగ్స్ కి కేరా పండ్రత్ చేర్యాల. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన పెయింటింగ్ కళారూపాలలో ఒకటి నకాషి పెయింటింగ్, చేర్యాల నకాష అంటారు. ఆ నకాష అట్లాంటి ఒక రంగులు రంగులు చూస్తున్న చిన్నపిల్లవాడు, చిన్నప్పటి నుంచి ఆ రంగులు వాళ్ళు దిద్దుతున్నవి అందుతున్నవి చూసుకుంటూ పెరిగిన పిల్లగాడు.
తను రంగుల కలరింగ్ అన్నాడు ఒకటి ఓ సినిమా తీశాడు సో ఇది కదా మీ జర్నీ తీయొచ్చు మీ కథలే మీకు అద్భుతమైన కథలు బాస్ మీ కథలు మించిన కథలు లేవు మూలాలను మరిచిన కథలు ఏవి కథలు కావు ఇప్పుడు చూడండి మొత్తం 2022 లో సూపర్ హిట్ అయిన అన్ని కూడా మూలాలకు సంబంధించిన కథలే మన మట్టి కథలే మన ఏ ఊరికి ఆ ఊరు ముచ్చటని చెప్పుకున్నారు వాళ్ళు అవే అంతర్జాతీయంగా వెళ్ళిపోయినాయి వరల్డ్ సినిమా అంటే ఎక్కడో ఉండదు నీ ఊరు కథ నువ్వు చెప్తూ అదే వరల్డ్ సినిమా సో అందుకని మీరు కూడా అలాంటి మంచి సినిమాలు రాబోయే కాలంలో తీస్తారని తీయాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం ఒక్క రేపడెత్త సినిమా నుంచి దర్శకుడు ఏపూరి శ్రీనివాసరావు ఈ సినిమాకి రైటర్ చేసిన బివి రామారావు గారి అలాగే కలీంగ సినిమా నుంచి దర్శకుడు పరి సినిమా ప్రొడ్యూసర్ దాసరి శివ అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం అండ్ తెలంగాణ గవర్నమెంట్ మరియు హరికృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న సినిమా విషయానికి వస్తే మీరు చూసిన ఒక 11 నిమిషాల షార్ట్ ఫిలిం కలియుగం అది చేసిన చూసి 11 నిమిషాలు దాని మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు దానిలో ఒక చిన్న రేప్ సీన్ కోసమే ఒక దగ్గర ఒక 15 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు నేను సినిమా తీసిన ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు వయసుకు సంబంధం లేకుండా ఎక్కడ చూసినా రేపులు అటెంప్ట్ చేసుకుంటా బాబాయ్ కూతురైనా సొంత చెల్లెని కూడా రేప్ చేసిన కేసులు ఈ రోజులలో అలాంటి కాలంలో ఒక ఆడపిల్ల ప్రతి నెల ఒక 4 రోజులు పడే ఇబ్బంది అంటే పీరియడ్స్ అదే ఒక అబ్బాయికి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ తెర మీద మీకు చూపించడం జరిగింది ఈ సినిమా ఎంత కష్టపడ్డాం అంటే మా ఊరి సైడ్ నుంచి పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం లేవు కెమెరా కానీ ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ అలాంటి మా సైడ్ ఏం లేవు చాలా కష్టపడుతూ నా ఫ్రెండ్స్ అయినా నా ఫెయిర్ బెస్ట్ ఫ్రెండ్ అని లక్క అయినా తన సహకారం వల్ల నేను ఇక్కడ రాగలిగాను సినిమా అంటే నార్మల్గా ఎవరైనా చూసేంత వరకే ఓకే తీసిండు 4 అవర్స్ 3 అవర్స్ 4 మినిట్స్ ఇప్పటిదాకా నేను చూసిండే రేపటి అత్త అని చెప్పేసి చాలా బాగా నచ్చింది నాకు అది అలాంటి జస్ట్ ఇలా చూసేసి సినిమా అయిపోగానే ఎటోలాట వెళ్ళిపోతారు జస్ట్ చూసి మా మేము పడ్డ కష్టం కలియుగమైనా రేపటి అత్తైనా వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు చూసి స్క్రీన్ మీద అర్థమైపోతుంది తిండి తికాన్ లేకుండా ఎంతో చాలా కష్టం ఎడిటింగ్ అయినా కెమెరామెన్ అయినా డైరెక్టర్ అయినా ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా కష్టపడతారు దీనికోసం సినిమా అనేది నా విజువల్ అయితే ఒక దేవాలయం ఈ కాలంలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో రావడం అలాంటివి జరుగుతుంది 90s ప్రకారం ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అది నా ఛానల్ పేరు వచ్చేసి విలేజ్ టాలెంట్ విలేజ్ నుంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీయాలని చెప్పేసి కలియుగం తీరడం జరిగింది ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం
డబ్బుల వరకైనా ఒక రెండున్నర నెలలు చాలా కష్టపడ్డాం సినిమా కోసం. మేము అన్నం లేదు, నీళ్లు లేవు, ఎంత కష్టపడ్డాం అంటే ఆ దేవుడు పంపిన అదృష్టం కావచ్చు. మా ప్రొడ్యూసర్ దాసరి శివ, నా కెమెరామెన్ వంశీ, గోపి, కొట్టే గణేష్, శివ, వీళ్ళంతా నాకు ఎంత సహకారం చేశారంటే ఒక ప్రతి ఫిలిం మేకర్కి ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా దొరకాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామిడాల హరికన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ముందుగా అసలు ఇండియాలో అంటే మన భారతదేశంలోనే లేనటువంటి ఈ ప్రక్రియ ఏది, ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేవి యంగ్ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యంగ్ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తీసిన సినిమాలను ఇక్కడ ప్రదర్శించడానికి అనుమతి తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఇక్కడ ఒక థియేటర్ నిర్మించి, ఈ థియేటర్లో ప్రతి శనివారం క్రమం తప్పకుండా రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించడం, ఆ తర్వాత ఆ ఫిలిమ్స్ మీద సమీక్ష పెట్టి, ఇంటరాక్షన్ పెట్టి, జనం అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పడం అలా జరుగుతుంది. నాకు ఏమాత్రం షూటింగ్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ప్రతి శనివారం ఇక్కడ చూశాను, కొన్ని వందలు చూశాను నేను. ప్రతిది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, అసలు మామూలుగా ఉంటలేదు. ఇక్కడ ఇక్కడ వేసే ప్రతి షార్ట్ ఫిలిం కూడా చాలా సూపర్గా ఉంటున్నాయి. ఇక్కడ నుంచి ఈ స్టేజ్ మీద అలా షార్ట్ ఫిలిం ప్రదర్శించి, అది అక్కడ పై జయరాజ్ గారి పక్కన ఫోటోలు, వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అయిపోయారు, పెద్ద సినిమాలు తీశారు, మరి పెద్ద సినిమాలు తీసి కూడా సక్సెస్ అయ్యారు. అలాంటి ఒక అవకాశాన్ని ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కల్పించి, భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఈ ప్రక్రియ, అంటే ఇలా ఒక థియేటర్ పెట్టి ఆ థియేటర్లో జనాన్నిచ్చి థియేటర్ని ఫ్రీగా ఇచ్చి మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ మామిడి హరికృష్ణ గారు, దీని డైరెక్టర్ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు శ్రీ మామిడి హరికృష్ణ గారికి హృదయపూర్వకంగా మా కళాకారుల తరఫున, మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముందుగా మన ఈ రేపటి అత్త గురించి చెప్పాలి మీకు. రేపటి అత్త కథ నేనే అనుకొని ఒక లైను మా బివి రామారావు గారు, నా ఫ్రెండ్, ఆయన అనేక సీరియల్స్ రాశారు, అనేక సీరియల్స్ రాశారు, ఇంకా రాస్తున్నారు కూడా. వాళ్ళు చెప్తే దాని డైలాగ్స్ అన్ని కూడా చక్కగా రాశారు వాళ్ళు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా దాని ప్రకారం తీయడం జరిగింది. దాన్ని మా ఫ్రెండ్ అయినటువంటి నా కో ఆర్టిస్టు, టీవీలు సినిమాల్లో కూడా చేస్తుంటారు, మన ఏపూరి శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. అంటే దర్శకత్వం వహించడానికి ముందు ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే అది, నేను జ్ఞాపకాలు అనే టెలి ఫిల్మ్లో యాక్ట్ చేశానండి 2011లో. అది దూరదర్శన్లో ప్రసారం అయింది. దాని కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలు పట్టించుకోరు తల్లిదండ్రులు, చాలా అస్సలు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. తల్లి ఏమో అరే పిల్లల్ని చూడాలి, పండుగ వచ్చింది అని ఆరాట పడుతుంటుంది. తండ్రి వెళ్తుంటాడు వస్తుంటాడు, వాళ్ళు రారు. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి చాలా బాధపడుతుంటుంది. ఆఖరికి ఆ తల్లి బాధ చూడలేక భర్త ఇల్లు అమ్మేస్తాడు. ఇల్లు అమ్మేసి మీ అందరికీ వాటాలు పరుస్తున్నాను రా బాబు రండి అంటే అందరు పిల్లల ఇల్లు అందరూ మొత్తం వచ్చేస్తారు ఇంటికి. వచ్చేసిన తర్వాత వాళ్ళందరికీ వాటాలు కవర్లో పెట్టి ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, తర్వాత వెళ్ళిపోయి వాళ్ళని నేను బస్ ఎక్కించి వస్తాను వాళ్ళందరినీ అని చెప్పి వెళ్తాడు. వచ్చి ఓహో ఆహా అని చాలా బాగా, అసలు మనవడైతే వదిలిపెట్టలేదు అది ఇది అని భార్యతో చెప్తుంటాడు. ఈ లోపల చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పడం మర్చిపోయాను. భార్య ఇల్లు ఊడుస్తుంటాడు, ఇల్లు ఊడుస్తుంటే
కోడలు ఎవరైతే పెద్ద కోడలు ఉందో ఆ కోడలు ఆ డబ్బుల్ని తీసేసుకొని ఆ లెటర్ రాసి పెట్టారు కదా అందరికి లెటర్స్ పెట్టారు డబ్బులతో పాటు ఆ లెటర్ మర్చిసి పడేసారు అసలు చూడదు కనీసం ఆ లెటర్ చదువుద్ది అప్పుడు అందరూ ఉంటారు అన్నమాట మొత్తం ఒరే డబ్బులే ముఖ్యం కదా బాబు ఈ ప్రపంచంలో మీ అమ్మగారు మీ అమ్మ బతికి బతకలేని పరిస్థితుల్లో మీ అందరూ ఇలా ఇబ్బందులు పెడుతుంటే రాకపోతుంటే నేను ఈ పరిస్థితుల్లో మీ ఇల్లు అమ్మక తప్పలేదు ఇల్లు అమ్మేశాను అది అని చెప్తాడు అది చూసి ఫీల్ అయిపోయామే అలా కూర్చొని రెడీ వచ్చి ఓహో అందరు టాటా చెప్పారు భయపడి చెప్పారా అది అని చెప్పేసి అంటాడు అంతే ఆ లెటర్ గారు చూపిస్తుంది చూపించిన వెంటనే అయితే తెలిసిపోయింది అనమాట తెలిసిపోయింది అనమాట అని చాలా ఫీల్ అయ్యి పెద్ద కొడుకు ఇంటికి వెళ్తే ఎలాంటి అవమానం జరిగింది చిన్న కొడుకు ఇంటికి వెళ్తే ఎలాంటి అవమానం జరిగింది కూతురు ఇంటికి వెళ్తే ఎలా జరిగింది ఎన్ని చెప్పుకుంటూ వస్తాడు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తాడు అది అసలు కథ అప్పుడు 2011 నాకు అనిపించింది ఏంటిది ఈ కథ ఏ కొడుకు లేరా మంచిగా చూసుకున్న కొడుకు లేరా ఇంట్లో కోడలు లేదా చాలామంది ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో చాలామంది బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారు అదే కాన్సెప్ట్ తోటి నేను వచ్చి ఒక లైన్ నా మా మిత్రుడు బివి రామారావు రైటర్ గారు డైలాగ్ రాసిన ఆయన చెప్పాను చెప్పిన వెంటనే ఆయన సరే నాకు రాసి పెట్టవా బాబు ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తాను అసలు దీన్ని సినిమా తీయాలనే ఉద్దేశం మాది ముందు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పి చెప్పిన వెంటనే ఆయన చాలా బాగా డైలాగులు రాశారు మీరందరూ విన్నారు కూడా బాగుంటే ఒకసారి చెప్పట్లు కొడితే బాగుంటుంది థ్యాంక్ యూ దాన్ని మరి తర్వాత చాలా పెద్దగా ఉంది దీన్ని ఎట్లా మరి సినిమా లాగా రాసేసారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఏం చేద్దామో అని అన్నారు డైరెక్టర్ గారు అంటే మరి మీరే చేయండి అంటే దాన్ని కొంచెం చిన్నది చేసి షార్ట్ ఫిల్మ్ లాగా చేసి దాన్ని డైరెక్ట్ చేశారు నేను కో డైరెక్షన్ చేశాను స్టోరీ చేశాను ఆ స్టోరీ విని ఆయన డైలాగులు రాశారు అది ఈ రేపటి అత్తకి మూలం ఎలా జరిగింది ఏంటి అన్నది విన్నారు కదా అంటే బాధ్యత గల కొడుకులు చాలామంది ఉన్నారు ఏ సినిమాలో చూసినా ఎక్కడ చూసినా బాధ్యత తెలియని కొడుకులను చూపిస్తారు బాధ్యత లేని కోడలను చూపిస్తారు నేను బాధ్యత ఉన్న కొడుకులు కోడళ్ళు చాలామంది నేను సొసైటీలో చూస్తున్నాను ఉన్న బాధ్యతలు ఉన్నవాడిని ఏదో సినిమాలు అవి చూస్తుంటే కాదు ఇలా కాదు వీళ్ళు పాజిటివ్గా చూపించాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది దాన్ని మీ అందరూ ఆదరించారు చాలామంది వ్యూస్ కూడా వచ్చినాయి చాలామంది చూశారు ధన్యవాదాలు ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారు ముందుగా మాకన్నా ముందు వేసినటువంటి కలియుగం కూడా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా టేకింగ్ కూడా చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఫరీద్ గారికి వారి టీంకి ధన్యవాదాలు ముందుగా తెలంగాణ సాంస్కృతిక భాషా శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక మనం షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఓన్లీ యూట్యూబ్కే పరిమితం కాకుండా ఇలాంటి ఒక థియేటర్ ఏర్పాటు చేసి ఏదో ఒక పెద్ద సినిమా ప్రివ్యూ చేసినట్టుగా అలా ఇలా ఏర్పాటు చేయడం చాలా బాగుంది హరికృష్ణ గారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా ఎదురుగా ఆ ఫోటో చూస్తే ఏ రోజు నా ఫోటో అక్కడ ఉంటుంది అని ఒక ఫీల్ తెప్పించకపోతే ఆ ఫొటోస్ పెట్టడం కూడా చాలా బాగుంది చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కలియుగం టీం వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు చాలా బాగుంది అంటే ఇన్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది జనరేషన్ అన్నట్టుగా వాళ్ళు చేశారు చాలా బెస్ట్ ఆఫ్ లక్ మాది ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా ఉంటే ఇలా ఉండకూడదు అనేది అన్ని కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఎనీవే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈ కలియుగం ఒకసారి రేపటి అత్త మాటలు రాసినటువంటి శ్రీ పివి రామారావు గారు చాలా చాలా సీరియస్కి మన మంగమ్మ గారి మనవరాలు దేవత అలాంటి చాలా సీరియస్కి రాశారు ఇప్పుడు కూడా ఇంకా రాస్తున్నారు వారు మనకి ఇప్పుడు ఒక్క నిమిషం మన ఈ సినిమా గురించి వారి స్పందన తెలియజేస్తారు అందరికీ నమస్కారం ముందుగా ఈ వేదిక నా కళాకారులకు అందించినటువంటి మామిడి హరికృష్ణ గారికి నమస్తులు తెలియజేస్తూ
ముందుగా ప్రదర్శించినటువంటి ఈ యూత్ అంటే మాది వయసు అయిపోయిన తరం మాకు ఈ కుటుంబ బంధాల గురించి తెలుసు, కానీ వీళ్ళు ప్రపంచాన్ని చూసే నేత్రాలు, ఈ నేత్రాన్ని కనిపించే భవిష్యత్తు బహుశా మేము చూడలేకపోవచ్చు. కానీ ఈ ఆలోచన రావడానికి ఇలా జరుగుతుంది, మనం దారి తప్పితే ఇలా జరుగుతుంది అని ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ఈ చిత్ర యూనిట్ మొత్తానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. దీని మూలానికి వెనకాల మా కథ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆ వ్యవస్థలో పర్యవేక్షణ ఉండేది, కానీ ఇప్పుడు అందు కుటుంబం ఉంటున్నా కానీ ఏదో సినిమాలు ఈ మధ్య అన్నట్టు భార్యాభర్తలు కలిసి ఉండటమే పెద్ద కుటుంబం అన్నట్టుగా ఉమ్మడి కుటుంబం అన్నారు. అలాగే అందరి కుటుంబాల్లో చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి, కానీ అర్థాలు ఉండవు. అర్థం చేసుకుంటే అపార్థానికి చోటిస్తే అగాధం ఏర్పడుతుంది. అగాధం కాకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. నిన్నటి మీ భవిష్యత్తు కోసం నువ్వు ఎలా పరుగు తీసావో ఇవాళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పరుగు తీస్తున్నారు. అందులో తప్పు లేదు. ప్రేమ లేదు అనుకుని అపార్థం చేసుకుంటే అది మనకు అసలు మనశ్శాంతి ఇవ్వదు, ఆరోగ్యం లేదు. అన్ని విధాల వాళ్ళని చెడగొట్టి వాళ్ళని చెడగొడతారు, చెడిపోతారు, మనం చెడగొట్టిన వాళ్ళ మొత్తం. ఆ అవకాశం ఇవ్వకుండా కలిసి చిన్న మనసు మనకు ఉన్నటువంటి ఇరుకు మనసును కొంచెం పెద్దగా చేసుకొని అర్థం చేసుకోగలిగితే ఎక్కడ కూడా అశాంతి, అసంతృప్తి, అనారోగ్యం కనబడదనేటువంటి ఒక చిన్న సందేశం ఇస్తామని ఈ ప్రయత్నం చేశాము. ఈ కథకి కథా గమనాన్ని తెలియజేసినటువంటి జమా గారు మీ అందరికీ సుపరిచితులే, అలాగే నటులు శ్రీ నాగేశ్వరరావు గారికి కూడా నా తరఫున డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ టీంకి మంచి ఫ్యూచర్ ఉండాలని గొప్పగా ఎదగాలని కోరుతూ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మేము ఈ కలియుగం షార్ట్ ఫిలిం కోసం దాదాపు చాలా కష్టపడ్డాము. ఒకరోజు మా డైరెక్టర్ ఫరీద్ వచ్చేసి, అన్న ఒక షార్ట్ ఫిలిం ఉంది, ఫ్యూచర్లో ఇలా ఇప్పుడు అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాల గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి ఒకటి తీద్దామనుకుంటున్నాం అని చెప్పేసి ఒకరోజు రావడం జరిగింది. సో వచ్చి సరే చెప్పమని చెప్తే ఈ స్టోరీ చెప్పడం జరిగింది. కలియుగం స్టోరీ అనేది చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సరే ఈ స్టోరీ బాగుంది బట్ ఇది చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అని మేము దాదాపు చాలా మంది దగ్గర ట్రై చేసాం, చాలా మందిని అడిగాము, చాలా మంది దగ్గర వెతికాం కూడా. దాదాపు 15-20 మెంబర్స్ ఈ స్టోరీని రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్కి మా హీరోయిన్ సరిత గారు ఓకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అలాగే మాకు ఈ కలియుగం షార్ట్ ఫిలిం ఇంత బాగా రావడానికి కారణం మా టీం మొత్తం. టీం థ్యాంక్స్ ఆల్. సో ఈ వేదిక మాలాంటి డైరెక్టర్ వాళ్ళకి కానీ ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకి కానీ మంచి వేదికగా ఇది ఉంది. అలాగే మాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి హరీష్ అన్న గారికి కూడా థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ. చూసిన వారు ఎవరైనా రెండు సినిమాల గురించి ఏదైనా సందేశాలు ఏమైనా ఉంటే అడగాలనుకుంటే అడగవచ్చు ఆడియన్స్ నుంచి, లేదంటే మీ ఫీడ్బ్యాక్ ఏదైనా తెలియాలనుకున్నా కూడా తెలియచ్చు ఆడియన్స్ నుంచి ఎవరైనా. Two meals are good. One is for society, one is for family.
They both are good in direction. One is for future, one is for family. They both are good. Incoherent. ఇంకోరైనా టీం నుంచి ఎవరైనా మాట్లాడతారు అండి అందరికి. మరి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు గురించి తెలియజేసినటువంటి ఫరీద్ గారా ఫరీద్ గారికి మరి నేను ఇంకా ఈ వయసులోనే ఇంత క్లారిటీ రేపు జరగబోయే దాని గురించి చెప్తున్నానంటే మీకు మంచి ఫ్యూచర్ ఉందని మాత్రం నేను చెప్పగలను. సమాజంలో ఈ అత్యాచారాల మీద ఎన్నో గవర్నమెంట్లు కానీ ప్రభుత్వాలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ చేస్తా ఉన్నారు కానీ సరైన న్యాయం దొరకలేదు. కాబట్టి మీకు వచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో రేపు ఈ ఆడపిల్లలను ముట్టుకుంటే రేపు ఇది జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ సందేశం ప్రజలకు ఏదైతే పంపించారో అది రేపు రాబోయే సమాజానికి చాలా గొప్పగా అసలు వాళ్ళని చూస్తే భయపడేటటువంటి కాన్సెప్ట్ ఇది. అందుకే నేను మిమ్మల్ని మనం ఎంత పొగిడినా తప్పే అని అనుకుంటున్నాను. ఇకపోతే జమావారి చేసినటువంటి రేపటి అత్త చాలా బాగుందండి. అది అందులో ఇంకొకటి కూడా మనం 30-40 ఏళ్ళ కింద ఉమ్మడి కుటుంబాలు ఉండే అప్పుడు అప్పట్లో నా సంగతి చెప్తానండి. మేము నలుగురు మనదమ్మ నలుగురు కోడన్నారు. అప్పట్లో అమ్మ నాన్నలు బరువు కాదు కానీ మాకు పుట్టిన పిల్లల గురించి రేపు పిల్లల భవిష్యత్ ఏంది అని అప్పట్లో మేము ఆలోచించినట్టే ఇప్పుడు పిల్లలు అప్పుడు నలుగురిని కానివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఒక కొడుకు ఒక కూతురు ఉండే సరిపోతుంది. ఇప్పటి పిల్లలు కూడా వాళ్ళ పిల్లల గురించి కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి పక్క పోతేనే స్వార్థం అవుతుంది. మరి మనం వచ్చినప్పుడు మనం అమ్మనాయనకి స్వార్థం కాదు అది. కానీ చక్కగా తీశారండి రేపటి అత్త గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకు ఫ్రెండ్స్కి ఆఫీస్ అందరికీ నమస్కారం. ముందుగా మాకు ఇంతమంది అవకాశం వచ్చిన ఆదేశం నాకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా బ్యాచ్ చెప్పాలి, ఇంతమంది అవకాశాన్ని నాకు ఇచ్చారు కదా. సో ఇలాంటి అవకాశాలు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో చేయాలని మరి విక్టర్ సార్, శివ గారు వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అవకాశం మరెన్నో ఎన్నెన్నో రావాలని కోరుకుంటున్నాను. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్, మీ దాంట్లో జరిగిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్, యువర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్.
పిలవండి ఆర్టిస్ట్. యాక్చువల్గా నేను ఈ కథ తీసుకునేటప్పుడు ఇంకా డిఫరెంట్గా తీయాలనుకుంటే కరెక్ట్ చెప్పాలంటే నాకు నా విలేజ్లో ఉన్న సోర్సెస్ బట్టి నేను ఈ అవుట్పుట్ తీసుకోగలను. హలో హలో, మా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లో మా సైడ్ ఎట్లా అంటే ఎక్కువ సినిమాకి సపోర్ట్ ఉండదు, మీకు తెలిసిందే పెద్దలు. ఒక్క నిమిషం మీకు తీసుకో. హలో, ఈ సినిమా నేను స్టోరీ రాసేటప్పుడు ఒక 10 to 100 సార్లు ఆలోచించాను, అంటే పబ్లిక్ నా రిసీవ్ చేస్తుంది. హలో, ఈ కథ నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ అనే రియాక్షన్ అయితే ఒక 5 మినిట్స్ సెకండ్ అయిపోయారు. కలియుగం ఏంటి, ఒక అబ్బాయికి పీరియడ్స్ రావడం ఏంటి, అసలు ఇలా జరుగుతుందా అని. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఒక అమ్మాయిని చూడాలంటే ఖచ్చితంగా ఇవ్వడాల్సిందే, ఇవ్వలేనా. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండరు. ఈ కాలంలో ఎట్లా అంటే ఒక పేపర్, ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇలా చింపేసినట్టు ఒక ఆడపిల్ల జీవితాన్ని చింపేస్తారు. అదే ఇంటెన్షన్తో నేను కలియుగం రాశాను. దీని కంటిన్యూటీ కూడా ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా ముందు ముందు ఇలాంటి మనము ఫేస్ చేయబోతున్నాము. అది ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు నడిచేది కూడా కలియుగం. మనం కోవిడ్ కూడా దాంట్లో ఒక పార్ట్ అవ్వచ్చు. ఈ షార్ట్ ఫిలిం తోటి అందరు మైండ్ సెట్ లో చేంజెస్ రావాలని ఈ కలియుగం తీసుకున్నాను. ఫస్ట్ రేప్ సీన్ అని చెప్పగానే మా ఫ్రెండ్స్ అయితే చేతులు ఎత్తేసారు. అమ్మో నేను చేయలేను, ఫ్యామిలీస్ ఏమనుకుంటారు అని చెప్పి ఫస్ట్ 2 మినిట్స్ ఆలోచించారు. అరే పబ్లికే కదా మనం ఇచ్చే మెసేజ్, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యి మనం చేయబోతున్నాం. మా శివ అన్న రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఈ క్యారెక్టర్ చేయాలంటే నాకు తెలిసి ప్రకారం అయితే ఆలోచిస్తారు ఖచ్చితంగా. అంటే వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఏమనుకుంటారు, ఇలాంటి సీన్స్ చేసి ఏమనుకుంటారు అని చెప్పేసి సగాని సగం అంతా పడతారు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం కాదనుకుంటే చేసినాం. ఆ సీన్లో ఇంకో పార్ట్ గణేష్ అన్న, ఈయన కూడా ఫస్ట్ భయపడ్డ నేను చేసాడో లేదో అని చెప్పేసి కానీ చేసాడు. ఈ కలియుగం అనే కాదు, నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కటి నా లైటింగ్ నుంచి మైక్ వరకు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత బాయ్ దగ్గర పని ఉన్నా కానీ అన్న ఇంట్లో నా షూటింగ్ ఉంది, కొంచెం రా అన్న అంటే ఖచ్చితంగా వస్తాను. ఇంకొక 10-15 నిమిషాలు లేట్ అయినా సరే వచ్చి ఎండలో నిలబడి కడుపు కాల్చుకొని నాకు మైక్ పట్టిండు. ఇంకో నా ఫ్రెండ్ వచ్చేసి వంశీ, అతను కూడా ఈ సీన్ చెప్పగానే కింది మీదకి అయిపోయాడు. నార్మల్గా సినిమాలలో ఈ సీన్స్ ఉంటాయి, షార్ట్ ఫిలిం అనగానే చాలా మంది భయపడతారు. అంటే 10 మంది చూస్తారు, ఇంట్లో చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి, అది ఇది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మనిషి. ఆ స్టోరీ చెప్పగానే ఫస్ట్ భయపడ్డారు అందరూ, అరే మన చేతిలో నిజంగానే మనకి జరుగుతాయి ఎట్లా అని. ఖచ్చితంగా సొసైటీ మారితే అలా జరగకుండా ఖచ్చితంగా ఉంటుంది, జరగకపోతే
20-30లో మనం ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ తమ్ముడు గోపి అతను నేను కాల్ చేసి తమ్ముడు ఎక్కడున్నో ఒక స్టోరీ రాసిన రా ఒకసారి నీకు స్టోరీ నరేజ్ చేసిన ఎట్లుంటుందా ఇందుదా అని చెప్పి పిలిచిన వచ్చిండు అన్న చెప్పన్నా అంటే స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి హీరో నువ్వే అనగానే ఆడిచ్చిన ఎక్స్ప్రెషన్ నేను ఇంకా మర్చిపోలేదు అన్న నేనైందన్న హీరోయిన్ అన్న నాకు యాక్టింగ్ అంటే భయం అవుతుంది అన్న నేను క్యామెరాను ఫేస్ చేయలేను అని చెప్పేసి చెప్పాడు. లేదు నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు అని చెప్పేసి ఎంత ఒకబెట్టినంటే నాకు బాగా తెలుసు చాలా కష్టపడ్డాడు. ఒక సీన్కి 10-15 షాట్లు తీసుకున్నా ఎందుకంటే నా ఒక యాజ్ డైరెక్టర్గా అన్నగారు కూడా తెలుసు అనుకున్న షాట్ రాకపోతే అది రాత్రి నిద్రపడ్డదు. ఆ షాట్ వచ్చేంత వరకు నేనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను లేదో తెలియదు ఇబ్బంది పెట్టినా అనుకుంటున్నా అలాంటి వారు పెడితే సారీ అందరికీ. ఇంకా వస్తే హీరోయిన్ గారు లేట్ వచ్చారు సరిత మేడం థ్యాంక్ యూ సో మచ్. ఈ సీన్స్ అని చెప్పినట్టు ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఒక హీరోయిన్ అప్రోచ్ అయ్యండి యాక్చువల్గా తను చేస్తా అన్నది ఆమె నమ్మకంతో నేను హైదరాబాద్కి వచ్చాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇక ఈ సీన్ చేయడం కరెక్ట్ కాదు లేడీస్ ప్రాబ్లం ఎందుకు చెప్పడం అది ఇదని అసలు యాక్చువల్ నేచర్ పీరియడ్స్ అనేది ఒక పెద్ద అది కాదు అది అందరికీ జరిగేది దాన్ని తప్పుగా తీసేసి వేరే తీరు చేయడం కరెక్ట్ కాదు. ఆ టైంలో కూడా ప్రతి ఒక్క అబ్బాయి అర్థం చేసుకున్నాడే అసలే నమ్మకాడు. అలాగే షార్ట్ ఫిలిం యాక్ట్ చేసిన అరవింద్ అన్న నక్క అరవింద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ హెల్ప్ల వల్ల చాలా గైడెన్స్ చేసినాం. డైలాగ్స్ అయినా ఇలా రాయాలి అని చెప్పేసినాం ప్రతిసారి ఒక మోటివేషన్ స్పీకర్ లేక చెవు దగ్గర కూర్చొని నా మెదడు తింటుంటాడు మా అన్న ప్రతిసారి డిఫరెంట్గా రాయని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారమే కలియుగమైన కాన్సెప్ట్ నేను డిఫరెంట్గా తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను స్టార్ట్ అయినప్పుడు రేపటి అత్తా చూసి స్క్రీనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 మినిట్స్ చూసి ఉండే నేను మెల్లమెల్లగా నడిచింది. కానీ దాంట్లో నాకు నచ్చిన మెసేజ్ మాత్రం నేను రియల్గా ఫేస్ చేసిన అది చేస్తున్నా కూడా నా ఫ్యామిలీలో జరిగింది అది. అది చూసినప్పుడు నాకు నిజం చెప్పాలంటే నేను ఫ్రెండ్తో నవ్వుకుంటే చెప్పినా నా కళ్ళ వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి నిజంగా. ఆ షార్ట్ ఫిల్మ్ చూడగానే నేను ఫేస్ చూస్తున్న ప్రజెంట్ నడుస్తుంది కూడా అది చాలా బాగా చేశారు సినిమా మీద అది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సినిమాల్లో మేము తీసిన రేపటి అత్తడు కొన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేకుండా ఏది జరగదు. అయితే దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు లేడీస్ ఇద్దరికి షూటింగ్ వాళ్ళ రాలేకపోయారు. ఒకటి నా భార్య వేషం వేసిన ఆవిడ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న గారు, ఇంకోటి నా కోడల వేషం వేసిన ఆవిడ మోనాలిస, వాళ్ళిద్దరికి షూటింగ్లో ఉండే వాళ్ళు రాలేకపోయారు. తర్వాత వచ్చి తదుపు కొట్టి చనిపోయాడని చెప్తారు కదా ఆ అతను మాత్రం నిన్ను అయిన ఆమెరల్లి. ఇప్పుడు ఆమెరల్లి గారు ఆ తర్వాత ఈయన నా మేనల్లుడేనండి. ఆయన హర్షధరేని కెమెరా అసిస్టెంట్గా చేశాడు హర్షధరి. ఇద్దరు నా మేనల్లుడే మా చెల్లెలు కొడుకులు ఇద్దరు. అయితే ఈ కష్టాలు అనేవి ఎప్పుడు జనరల్గా ఉంటాయి. అన్నీ సాక్రిఫైస్ చేస్తేనే మనం ఈనాడు రవీంద్ర భారతి వేదిక ఎక్కగలిగాం. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను జ్ఞాపకాలను టెలిఫోరం, అదే నాకు ఇన్స్పిరేషన్. దానికి యాంటీగా తీయాలని చెప్పేసి ఈనాడు బాధ్యత కలిగిన పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు లేరు అని చూపించడానికి ఈ రేపటంతా తీశాను. అయితే ఆ జ్ఞాపకాలను టెలిఫోరం 2011లో నాకు నంది అవార్డు తెచ్చిపెట్టింది నా యాక్షన్. అయితే అలాంటి మన స్టేజ్ మీద మాకు ఎన్నో వచ్చినాయి అనుకోండి, కానీ టీవీలో రావడం ఆ రోజుల్లో గొప్ప విషయం. అందరు టీవీలో మొత్తం అన్ని చూస్తారు కదా, అన్ని ఛానల్స్లో కలిపి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు నంది అవార్డు వచ్చింది. అందుకోసమే అది ఈ కాన్సెప్ట్ తీయాలనుకొని చేశాను.
చాలా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. జనం ఎవరు బాగా స్పందించడం కారణం ఏంటి తెలియదు. ఎప్పుడు నాకు కూర్చోడానికి సీట్ కూడా ఉండేది కాదు, నిలబడే ఉండే శనివారం వస్తే. ఎందుకంటే పండగలకు ఊరు వెళ్ళారు, ఊరు వెళ్ళిన ఇంకా రిటర్న్ కాదు చాలా మంది. రిటర్న్ అయితే ఈ హాల్ నిండిపోతుంది. రెగ్యులర్ జనమే ఒక 50-60 మంది రోజు ఉంటారు ఇక్కడ. మరి ఎందుకు ఇవాళ లేరు, స్పందించడం లేదు. దయచేసి స్పందించమని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా అడిగితే అడగండి, దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మన యూత్ తీసినటువంటి ఈ కలియుగం అనే విచిత్రం రాబోయే ప్రమాదాన్ని మనకి తెలియజేస్తున్నారు. చాలా బాగుంది, అందరికీ ధన్యవాదాలు మీ టీం అందరికీ. ఇంకా ఆడియన్స్ కూడా ఏమైనా స్పందిస్తే బాగుంటుంది. మైక్ ఇవ్వండి ఆడియన్స్ ఉందా? మైక్ డైరెక్టర్ గారు వస్తున్నారు. మామిడి హరికృష్ణ గారు బయలుదేరారు, వచ్చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు మనం ఇకే టైం పాస్ చేయడానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు దయచేసి మాట్లాడితే బాగుంటుంది. ఆడియన్స్ లో కూడా ఎవరన్నా అడిగించుకుంటే అడిగితే బాగుంటుంది. అలాగే మా ఈ సంభాషణలు మా రేపటికి సంభాషణ సమకూర్చినటువంటి శ్రీ బివి రామారావు గారు మాట్లాడతారు. గమనించలేదు ఇందాక సినిమాలు లేనమైపోయారు. 2 సినిమాలు చూస్తూ కనిపిస్తాయి. ఆడిటోరియం సగం అవతల అంతా నిండింది. ఇది ఎప్పుడైతే అయిపోయిందో లేచి వెళ్ళిపోయారు. సినిమా అది గమనించకుండా ఎవరు లేరు, నిండుగా లేరు అని చెప్పి దాకా ఉండదు. వాళ్ళు వాళ్ళ పరుగులు వాళ్ళకు వాళ్ళ వేగంగా మరి వెళ్ళిపోయారు. మీరే దాని గురించి పని అందులో కొత్త కాదు. మీకు చిన్న పరిస్థితులు రంగస్థల సినిమా షార్ట్ ఫిల్మ్ అయినా పెద్ద ఫిల్మ్ అయినా సినిమా ఏ ప్రక్రియ అయినా కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. శ్రమ లేకుండా ఫలితం రాదు. నాటకాలు ఆడేటప్పుడైనా సరే నెలలు 2 నెలలు 3 నెలలు రిహార్సల్ చేసి ఒక గంట అక్కడెక్కడో బౌలోనో ఢిల్లీలు కరగపూర్ లో వెళ్ళి నాటకం వేసి 40 నిమిషాలు వేసిన తర్వాత బాగుంది నా గ్రీన్ రూమ్ లోకి వచ్చి ఈ 3 నెలల కష్టం పోయింది. అతి పగలు పోలేదు. అలాగే మీకున్న సదుపాయాల్లో అక్కడ ఆ ఉన్న విలేజ్ అట్మాస్ఫియర్లో అది తీశారంటే మీకు అన్నిధాల సహకరించే వాళ్ళు ఉంటే ఇంకా ఇంతకంటే గొప్ప చిత్రాలు అందిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఇందులో నేను కష్టపడ్డాను మాటలు రాశానంటే కథ మాత్రం చెప్పింది తీసింది నాకు ఆ సన్నివేశాలు కొన్ని కొన్ని మీరు స్వయానుభవం ఉన్నట్టుగానే ఆ స్వయానుభవం ఉన్నటువంటి దానివల్ల నేను రాయగలను. పోతే నేను ఇంకా పరిచయం చేసినట్టు నా పేరు బీవీ రామారావు అండి. నేను నా శ్రమ 33 ఏళ్ల తర్వాత నేను రచయితగా డైలీ సీరియల్ రచయితగా బయటికి రాగలను. 33 ఏళ్ల తర్వాత నా తొలి రచన 1972లో నేను 1969లో స్టేజ్ ఎక్కాను. 1972లో తొలి ఏకపాత్ర అభ్యాస. ఆ తర్వాత సింగిల్ ఎపిసోడ్స్ రేడియో స్టేషన్ నాటికలు రాసుకుంటూ 2006లో నాకు మొట్టమొదటి డైలీ సీరియల్ అవకాశం సిరీషన్ వచ్చింది. ఆ తర్వాత జమీన్లో వచ్చిన దేవత, బంగారు గాజులు, యోగ మనుషులు, శుభాకాంక్షలు, సుమంగళి, మంగమ్మ గారి మనవరాలు, గృహప్రవేశం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి కోడళ్ళు, మీకు జోహార్లు అనే ఉన్నటువంటి ఎపిసోడ్ వచ్చింది. అప్పటి వరకు అంటే గత 15 రోజులు 1 నెల రోజులు క్రితం దాకా రాస్తూనే ఉన్నాను. ప్రజెంట్గానే కొంచెం గ్యాప్ విశ్రాంతి. నా వయసు 72 సంవత్సరాలు. ఇది అంటే నేను నా 19 ఏట మొదలు పెడితే 54 ఏట నాకు సీరియల్ రాసాను. నేను యాక్టర్గా స్టార్ట్ అయ్యాను. నా వైఫ్ ఏకపాత్ర అభినయాలు చేసుకుంటూ స్టార్ట్ చేశాను. అది నాటకం వైపు పాత్రలు వేసేటట్టు. ఆ తర్వాత సింగిల్ ఎపిసోడ్ తీసుకోవడానికి ఒక ఎపిసోడ్ తీయడానికి 6 రోజులు కష్టపడేవాడు. లో బ్యాండ్ కెమెరా పెట్టుకొని లొకేషన్స్కి వెళ్ళి ఒక ఎపిసోడ్, ఇప్పుడు 2.5 ఎపిసోడ్ రోజుకి తీస్తున్నారు. అంటే ఎక్విప్మెంట్ వచ్చింది, సౌలభ్యం లభించింది కాబట్టి తీయగలుగుతున్నారు. అలాగే అప్పటి ఆలోచనకి ఇప్పుడు ఈ ఆలోచనకి స్పీడ్ పెరిగింది. అండ్ 2030 చూడగలిగాడు. నేను చూడాలంటే ఇంక టైం పడుతుంది, ఆ టైం మాకుండదు.
అది కానీ స్పీడుకు తగ్గ సౌకర్యాలు లభిస్తే గొప్ప 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 సందేశాలు ఇవ్వగలుగుతారని ఈ మధ్య వచ్చేటువంటి షార్ట్ ఫిల్మ్ చాలా చూస్తున్నాం. అది చించగలే అది వాటిలో వచ్చేటప్పుడు పెద్ద సందేశం మేము పెద్దగా రాసిన చిన్న సందేశం ఇచ్చింది వాళ్ళు పెద్దగా చిన్నగా తీసుకున్నారు పెద్ద సందేశం ఇస్తున్నారు. అది ఆ తరానికి ఈ తరానికి మాత్రమే వచ్చారు. దాన్ని మా పట్ల ఇదేంటి సోది గారు అంటే మాకు అలవాటు అయింది. అది షార్ట్ గా చెప్పాలంటే మాకు తృప్తుండదు. మాకు పోయేటప్పుడు ఊరుకుపోతుంటే స్టేషన్ దాకా వెళ్ళి నా బిడ్డ పైరం బిడ్డ పోగానే కరెక్ట్ అయ్యి ఆ ఎంత ఆ ఉండ బిడ్డ ఉండ బిడ్డ ఇప్పుడు ఏంటి జస్ట్ ఇక్కడ గుమ్మలని బాయ్ అంట. అది అంత తేడా ఉంది. అంటే ఆ బాయ్లో మేము అంతమంది కూడా అదే అర్థం. ఇప్పుడు బాయ్ అన్నా అదే అర్థం కానీ అదే అర్థం చేసుకోవాలి. పిల్లలు ప్రేమ లేకుండా రాలేదు స్టేషన్ దాకా మన స్టేషన్ లో వచ్చిన కార్లు ఏమన్నా చేయమంటే వీలవాల్సిన పని లేదు. అర్థం చేసుకుంటే అంత సాహిత్య సాగుతుంది అనేది మా సందేశం. అది తెలిసి ఇది తప్పు అని తెలిసి కావాలని ఒక రాక్షసత్వం మనసు పేరుకుపోతుంది. దానికి కారణం ఏంటంటే పర్యవేక్షణ కట్టుబడి మేము అనిపిస్తాం కానీ పర్యవేక్షణ చేయడానికి కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఏమిటి అంటే ఏమైంది ఎందుకు సెల్ఫోన్ తప్ప ఏమైనా అందామా వాడు ఏం చేసుకుంటాడో భయం ఒకటే కూడు తప్పకూడదు. ఇంటర్మీడియట్ చదివే ఇంటర్మీడియట్ సెకండరీ చదివే అమ్మాయికి అమ్మ తినమ్మ అని కలిపి పెడుతుంటే వాళ్ళ గారాబం పరాకాష్ పెట్టిన తర్వాత వాళ్ళు మన మాట ఎందుకు తింటారు. వాళ్ళని గారాబం చేయండి, కావాల్సిన ఏర్పాటు చేయండి, చదువు కోసం ప్రగతి కోసం చేయవలసిన వేయవలసిన విద్యలు ఎన్నైనా వేయచ్చు, ఎంత సహకారమైనా అందించవచ్చు కానీ ఉపేక్షణ. వాడేమవుతాడని భయపడుతూ మనం భయపడుతూ మనకు భయపడాల్సిన వాళ్ళు వాళ్ళకు భయపడుతూ మనం బతకడం వల్ల వాళ్ళ భవిష్యత్తు పాడైపోతున్నాయి. వీళ్ళు చెప్పేటువంటి సందేశం వైపు నడుస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి భవిష్యత్ ప్రపంచానికి చాలా ప్రమాదకరమని దాన్ని అధిగమించడానికి ఈ తరంలో నువ్వు ప్రయోగం చేశావు. ఒక ప్రయోగాన్ని ఒక అంచనా వేశావు. ఆ అంచనాకి నీ పిల్లలు కానీ నీ స్నేహితుల పిల్లలు కానీ నీ తరం పిల్లలు కానీ వెళ్లకుండా ఉండడానికి ఒక తల్లిదండ్రులుగా రేపు నీకు వివాహాది శుభకార్యాలు అయిపోయిన తర్వాత మీరు బాధ్యత తీసుకోండి. మీ పిల్లలైనా అటువైపు చూడకుండా కాపాడుకోండి. అది గొప్ప సందేశం అవుతుంది. మన సందేశాన్ని ఇవ్వటం కాదు, ఆచరించినప్పుడు ఆ సందేశానికి విలువ పెరుగుతుందని చెప్పి నేను మీకు మనం చేసుకుంటున్నాను. యాక్చువల్గా అందరూ పెళ్లి చెప్పారు. నేను ఒక మెయిన్ నా బ్యాక్ బోన్ మా నాన్న. నేను డాడీకి చెప్పుండే ఇట్లా డాడీ శనివారంలో మన కలియుగం నేను తీసింది టెలికాస్ట్ చేస్తాను అన్న స్ట్రీమింగ్ చేస్తుందంటే నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే డాడీ వచ్చేసి నెక్కరాజులో చెప్పారో ఏదో అంట నేను చెప్పంగానే సరే ఇది ఏదో ఏదో ఇస్తారనుకున్నాను. పోగానే సైలెంట్ అయిపోయింది. ఏంటి సరే బయటలే అంత సర్ప్రైజ్ కాలేదేమో అని చెప్పేసి సైలెంట్గా వచ్చేసాను నేను బయటికి. నేను ఇలా బయటకు వచ్చేసిన విండో దగ్గర నిలబడి చూస్తున్నామో మాట్లాడుతున్నా అమ్మతో. అప్పుడు అమ్మతో మాట్లాడుతున్నాడు వాడు ఏదో రోజు పెద్దవాడు అవుతాడు కష్టపడుతాడు. నేను వాడి ముందు మాట్లాడినట్టే కదా వాడు ఛాతి పైకి లేపుతాడు అక్కడ ఆగిపోతాడు అలాగే ఉండాలని నేను నాన్న రమ్మని చెప్పిన. నాన్న రానాన్న అందరు పెద్దవాళ్ళు వస్తారు నేను తీసిన కష్టం నువ్వు కూడా పెద్ద స్క్రీన్ మీద చూద్దు రానన్నా అని పిలిస్తే లేదు లేదు నువ్వు మీ టీం అందరూ వెళ్ళండి కష్టపడ్డది మీరు నేను ఎన్నుకున్నా కష్టపడ్డది మీరు మీరు అందరు పోయి అక్కడ చూడండి అని చెప్తే సరే నువ్వు ఇంటికాడ ఉంటే ఏం చేసావు నాన్న కూడా రావచ్చు కదా అంటే మా చిన్నక్క దగ్గరికి వెళ్ళాను. ఇక ఈ హ్యాపీనెస్ ఎట్లా అంటే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం మా డాడీ.